MyMedia, the voice of India. MyMedia, the voice of India. MyMedia, the voice of India. ఇది భారతీయ స్వరం. నమస్కారం. కట్వాంగ విశ్లేషణకి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనతో ద మ్యాంగో ఇండియన్ అలియాస్ రవి గారు ఉన్నారు. ఈరోజు మనం తెలంగాణ రాజకీయం గురించి ఒకసారి కొంచెం సేపు చర్చిద్దాం. రవి గారు, కట్వాంగ విశ్లేషణకి స్వాగతం అండి. ఫస్ట్, ఒక నార్త్ తెలంగాణ లీడర్ ఒకరు ఆయన. ఇంకోటి వచ్చేసి ఆయన ఉనికి కానీ, ఆయన యాస కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన వచ్చిన హంబుల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇవన్నీ బీజేపీకి చాలా కలిసి వస్తాయి. ఇతనేదో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చే నాయకుడు కాదు, ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎదిగినవాడు, వీడు మనవడు మనలాంటోడు అని ఒక భావంతో ఏదైతే వస్తాడో నాయకుడు, అట్లాంటి వాడికి ఈరోజు కాకపోయినా రేపటి రోజు చాలా పెద్ద విధంగానే బ్రహ్మరథం పట్టే అవకాశాలు. ఇండివిజువల్ లెవెల్లో నేతలు ఏం వర్క్ చేయట్లేదు. చంద్రశేఖరరావు గారు మొహం చూసి ఓటేసామని చెప్పి అనేవాళ్ళు చాలామంది అయిపోయారు. సో టీఆర్ఎస్కి భవిష్యత్ అంటే మరి ఇంకా ఈ ఒక ఫ్యామిలీ పార్టీకి ఏ విధమైన ఇష్యూస్ వస్తాయో అవే వస్తున్నాయి, అండ్ అది బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా ఎక్స్పోజ్ చేస్తుంది. కాంగ్రెస్ది ఇంతవరకు నేను చూసినంత వరకు యూట్యూబ్లో వీడియోలు కానీ కాదు, మా ఓన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు ఫీడ్బ్యాక్. మన బీజేపీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు మొన్న క్యాంపెయిన్ చేయడానికి. టీఆర్ఎస్ బీజేపీ గురించి అడుగుతున్నారు కానీ కాంగ్రెస్ గురించి ఇంతవరకు అయితే అక్కడ డిస్కషన్ కూడా లేదు. సో ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ పెడితే తప్ప డిపాజిట్ కూడా కోల్పోయినా ఆశ్చర్యం లేదు. వా, అండ్ అది కనుక జరిగితే అది బీజేపీకి డబుల్ అడ్వాంటేజ్. ఇంకా అలా అయితే కాంగ్రెస్ డిపాజిట్ కానీ కాంగ్రెస్ అసలు ఉనికి చాటుకోకపోతే ఇంకా మొత్తం తెలంగాణ మొత్తంలో అదొక న్యూస్ వెళ్ళినట్టే, బీజేపీ ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్కి. అది బీజేపీకి ఇది ఒక బెస్ట్ రిజల్ట్. ఓ పక్కన వాళ్ళు గెలవటం, ఇంకోవైపు కాంగ్రెస్కి డిపాజిట్ పోవటం. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ డిపాజిట్ పోవటం అనేది నాకు ఎందుకు రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు, ఇది కంబైన్డ్ ఈవెంట్ అనిపిస్తుంది. బీజేపీ గెలవాలంటే వాళ్ళు కంప్లీట్గా గెలవాల్సిందే. వాళ్ళు అది ఒప్పుకోకూడదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా విజయశాంతి కాకపోయినా చాలా స్ట్రాంగ్ లీడర్ పెట్టడానికి ట్రై చేస్తారు. సో మరి ఇది ఇంకా దుబ్బాక ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత లెవెల్కి. చాలామంది ప్రకారం అయితే ప్రస్తుతం ఎట్లా అయితే బీజేపీ 2018లో ఒక నాన్ ప్లేయర్లా అనిపించిందో, ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లో చెరుకు ముత్యం రెడ్డి గారి కుమారుడు చెరుకు శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తే తప్ప నువ్వు ఎంత పెద్ద లీడర్ పెట్టినా సరే 20,000 నుంచి ఓట్లు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరి తెరాస భవిష్యత్ ఏమంటారు? తెరాస భవిష్యత్తు ప్రస్తుతానికైతే రూలింగ్ పార్టీ ఇట్లానే. వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రైతు బంధు అండ్ పెన్షన్లు, దానివల్ల చాలా మటుకు గుడ్డిగా వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే ఉన్నట్టుంది, పెన్షన్లు ప్లస్ రైతు బంధు కలుపుకొని కొన్ని అప్పటికప్పుడు చేసే అనౌన్స్మెంట్లు కలుపుకొని 40% ఓట్ షేర్ మినిమం వచ్చేస్తుంది కదా అనేది వాళ్ళ అజంప్షన్. ఎప్పటికైనా ఇట్లాంటివి గండి పడతాయి. ఏ పార్టీ నువ్వు మొత్తం పవర్ఫుల్ లీడర్స్ నీవే పెట్టుకో, డబ్బులు మొత్తం నీవే పెట్టుకో, పెట్టినా కూడా ఓడిపోతావు. అదే డెమోక్రసీలో ఉన్న బ్యూటీ. సో ఆ అజంప్షన్లో ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి ఫ్యూచర్లో ఓటమి తప్పదు. సో తెరాస అయితే ప్రస్తుతానికి మరి వాళ్ళు వేసే అడుగులు చూస్తూ ఉంటే అట్లాగే అనిపిస్తుంది, కొంచెం లైట్గా అరోగెన్స్ కనిపిస్తుంది. సో మరి అది చూడాలి. లైట్గా కాదులేండి, 2018 2018 తర్వాత చాలా ఎక్కువ కనిపిస్తుంది, అంతకుముందు కొంచెం ఉండేది. ఇప్పుడు ఢిల్లీ లీడర్ దగ్గర నుండి ఈరోజు మేయర్ మీద ఉన్నాయి, ల్యాండ్ గ్రాబ్ చార్జెస్ ప్రతి కార్పొరేటర్ లెవెల్ నుంచి వస్తున్నాయంటే ఖచ్చితంగా మరి అది దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా. రేపు జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ 50 వార్డులు గెలిచిందంటే ఇంక అంతే, అసలు ఇంకా స్టోరీ క్లోజ్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీజేపీ అని తెలిసిపోద్ది. అప్పుడు ఎవ్రీ స్ట్రాంగ్ లీడర్ హూ వాంట్స్ టు సెక్యూర్ హిస్ ఫ్యూచర్ వాడు ఖచ్చితంగా బీజేపీకి రాకదప్పుడు. సో ఇదండి, థ్యాంక్ యూ రవి గారు, చాలా విమర్శ చెప్పారు మన తెలంగాణ విశేషాల గురించి. చూద్దాము రాబోయే కాలంలో కాబోయే సీఎం ఎవరని. ఇంకా 3 ఏళ్ళు ఉంది, అప్పటి లోపల ఏమేమి జరుగుతాయో, కొత్త పార్టీలే వస్తాయో, నయా భారతే వస్తుందో చూద్దాం. యా డెఫినెట్గా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ కలు మాట్లాడుతూనే ఉంటాం మనం, సరేనా? థ్యాంక్ యూ అండి.
My Media, the voice of India. My Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.